सभा का अध्यक्ष वह तम बिल्लेक अदे विधा वेद अलंक ना सोदर अंदर की कौड़ ना हृदयपूर्वक कृतज्ञ मुझे जनसेन पार्टी अटे प्रजल कोसम परतापन पड़ा पार्टी एदना जनसेन पार्टी एंवलेंटे वर्तमान राजकी मन जनसेन पार्टी अध्यक्ष नायक प्रपंच चरत्र इपड़ना जगनमोहन रेड्डी गार दाचुन दोचन तप मीक एग्जांपल आय पदों वचन तरवा पदों को राक मुझे आये प्रसंगा पदों को वर्वा ग्रहिस्ते आये व्यक्तित्वी आलोची वर्वा विधा खर्चल पेगा मत नित्यावसर सरकल अलागे नून एंत रेट इन नून एंत रेट आदायदा आदा ये मतलब पेगले अदे विधा मेकेदो स्काम एदो स्कीम इतने आये स्कामक आये मद्यपान गुजु तक अंटे एक्व दोचकने मद्यपान दोचकना बतकल चला मटिक एक्व दोचकने मध्य तरह कथाई बतक दोचक एक्वेदे मद्यम द्वारा चला दारण एदो कष्ट इंटाड़ आये और ईद आर संपादा सर लेवर वूट याबो चुस्को इप्ड अट्ठे का ఎందుకంటే ఒళ్ళు అలసిపోయి చాలా మంది మనం దాన్ని ఆరోగ్యం పాడవుదని చెప్పినా సరే రేపు ఎలా బతకాల అన్నది ఆ శక్తి కోసమో లేకపోతే ఆ దీని అలవాటు ప్రకారమో కానీ ఆ మందుకు అలవాటు పడిపోయి చాలా మంది రే ఇప్పుడున్న దాన్ని పరిచి చూస్తే ఆయన వచ్చిన సంపదలో మొత్తం అంతా కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది ముందేం చెప్పాడు మద్యపానం నిషేధిస్తానన్నాడు మీరు జాగృతి వినండి మా మహిళల్లారా మద్యపానం నిషేధిస్తానని మొట్టమొదట రాజకీయాల్లో చెప్పిన వ్యక్తి అటువంటిది అదే మద్యపానం మీద బతుకుతున్న వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి దానివల్ల నాశనం అయిపోతుంది ఎవరంటే మనం అందువల్ల మనం జాగృతగా ఈసారి మనం బాగా ఆలోచించి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి ఆయన ఒక సినిమాలో నటిస్తే సుమారు 50 కోట్లు వస్తదమ్మ అటువంటిది ఆయన ఆ 50 కోట్లలో ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు ఎన్నో చేసి సేమ్ పార్టీకే పెడుతున్నాడు ఆయన సొంత డబ్బులు ఎవరి దగ్గర దోచుకుంటలేదు దాచుకుంటలేదు ఆయన అంతే కాకుండా ప్రజలు ఎవరికైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటిసారిగా ముందున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయం ఉంటేనే మనం ఈ రోజు తినగలుగుతున్నాం అటువంటి రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ప్రతి కుటుంబానికి కూడా 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అలాగే సుమారు ఆయన 3000 మందికి ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నాడు అంతే కాకుండా ఎవరైనా అనౌన్స్ చేసిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇచ్చి ఊరుకుంటారమ్మా అలా కాకుండా ఆయన కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చేటప్పుడు పిల్లలు ఉంటే ఆ పిల్లలు విద్య కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఆయనే భరోసా ఇస్తూ అవన్నీ కూడా ఈయనే చూసుకుంటారమ్మా అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన వ్యక్తిత్వం బాగా మాకు దగ్గరగా తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం మీకు ఇటువంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ రాడు అటువంటి నాయకుని మనం జాగృతగా కాపాడుకొని ముఖ్యంగా మహిళల్లారా మీరు మీలోనే ఉంది మీ శక్తిలోనే ఉంది ఎందువల్లంటే మీరు నిత్యం ప్రతిదీ కూడా ఆహర్నిమిషాలు కష్టపడేది వచ్చిన వాళ్ళకి సేవ చేస్తూ ఆ ఏ విధంగా కష్టపడితే మనం ఏం తింటున్నాం అన్నది పిల్లలకు బోధిస్తూ పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టి ఎవరైనా ఉన్నారంటే మహిళలే అటువంటి మహిళలు మీరు ప్రతి ఒక్కరు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి ఆయన వ్యక్తిత్వాన్ని మీరు బాగా గమనించి గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క
సిద్ధాంతాలు కానీ ఆయన యొక్క ఆదర్శాలు కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా చూసుకుని అదే తమ్ముడు చెప్పినట్టు గ్యాస్ ఉచితంగా ఇస్తారు ఆయన ఎంత భవిష్యత్తు ఆలోచించుకోండి మీ అందరి కోసం గ్యాస్ ఉచితం ఈరోజు గ్యాస్ ఎంత పెరిగిపోయిందో చూడండి అలాగే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి ఆయన మీ అకౌంట్లో సేవ్ డబ్బులు వేస్తారు అటువంటి మహోన్నతమైన పథకాలు ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఎప్పుడో రెండు పార్టీలని చూశారు ఈసారి శ్రీ పవన్ కళ్యాణ్ చూడండి మన బతుకులు బాగుంటాయి మనందరం బాగుంటాం మనందరం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది దయచేసి మరొక్కసారి ఆలోచించండి ఈ మహోత్తరమైన ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని ఇంత అలా చేసిన మా తమ్ముడు కాణి గారికి పటాన్ కాణి గారికి రాంబాబు గారి గురించి రెండు ముక్కలు మాట చెప్తా ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళు వచ్చి మూడు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల నుంచి కూడా వాళ్ళ సొంత పనులు మానేసుకుని మాతోటి పాటు మా జన సైనికులు మా తమ్ముళ్ళు ఎలాగ ఉన్నారో అదేవిధంగా కలిసిపోయి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా పాలు పంచుకుంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు నచ్చేయండి అంటూ ప్రతి ఒక్కరు అంతేగా కాకుండా ఎప్పుడు కూడా మీ వార్డు గురించి మీ గురించే చెప్తుంటారు నాకు ఎన్ని ఫలానా ఎలాగుందండి అలాగుందండి అంటే కంగారు పడకండి ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి మన వాళ్ళు అందరి కష్టాలు తీరితే మన పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు మన అందరి బతుకులు బాగుంటాయి మనందరం బాగుంటాయని చెప్తే అదేవిధంగా అంతేకాకుండా ఆయన ఇంటినే జనసేన పార్టీ కింద రంగులేసి చేసి నిజంగా ఈ విధంగా గొప్ప నిజంగా మీకు మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తానండి మీ ఇద్దరికీ నిజంగా థ్యాంక్ యూ అదేవిధంగా ఈ వార్డులో నాకు 49వ వార్డు అంటే నాకు గుర్తొచ్చేది ముందు రాంబాబు నాని నిజంగా రాంబాబు అన్న వ్యక్తి అతను ఏదో పని మీద ఎప్పుడు కూడా బయట తిరుగుతూనే ఉంటాడు ఆయన సొంత కార్యక్రమాల కానీ జనసేన పార్టీ కార్యక్రమం అంటే ఆయనకు ఆ రోజు వచ్చి అమౌంట్ కూడా వదులుకొని పార్టీ కోసం అహర్నిమిషాలు కృషి చేసే మహోన్నతమైన మా తమ్ముడు రాంబాబు అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా యాక్చువల్గా ఏ బాగా ఏదంటే సరే బలిసిన వాళ్ళు మాత్రం కాదు ఓన్లీ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే అందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మేమందరం కూడా మాతోటి పాటు అందరినీ కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తే మన బతుకులు బాగుంటాయి అలాగే మనల్ని నమ్ముకునే వాళ్ళు బతుకులు బాగుంటాయని వీళ్ళందరూ కూడా సొంత పనులు మానుకొని పార్టీకి హరినిమిషాలు కృషి చేస్తున్నారు నిజంగా తమ్ముళ్ళు మీ అందరికీ కూడా శిరస వహించి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను మరొక్కసారి మీరందరూ గుర్తించుకోవాల్సింది రెండు ప్రభుత్వాలు చూశారు ఒక్కసారి ఒక అవకాశం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి మన బతుకులు బాగుంటాయి మనం బాగుంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన నాకు చాలా సంతోషకరం అయితే ఈరోజు మీరందరూ కూడా ముందుకు రావడం జాయిన్ అవడమే కాకుండా తమ యొక్క బాధ్యత ఓటు వేసి నిరూపించుకోవాల్సిందిగా కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక నిమిషం పాటు ఇస్తారు తమరు అందరూ కూడా ఆలకించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం చెప్తున్నానండి ఇదే మా వంతు సహకారంతో మేము నేను అనగా రాంబాబు కలిపి సింహాచల నారాయణ సుబ్బారావు కలిపి ప్రతి ఒక్క కార్యక్రమంలోనే విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం ఇదే విధంగా ఈరోజు కాను గారు గొంతు రాంబాబు గారు రావడం కూడా మనందరికీ కూడా సువర్ణవిందగా అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక విషయంలోనే చేసే కలుపుకొని కలిసి చేస్తే కనుక రేపు పొద్దున్న 49వ వార్డే కాదు రాజమండ్రి సిటీకి అనుసరించినారని ఎమ్మెల్యేగాను పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించి అందరూ కూడా మన పార్టీ సమీకరణంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై మున్సిపాల్ ఎన్నికల్లో 49వ వార్డులో కూడా మన జనసేన జెండా ఎగరేసి మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా మన జెండా ఎగరేయాలని మరీ కోరుతున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నాడు
వాళ్ళు డెడికేషన్ ఈ మధ్యకాలంలోనే పార్టీలో చాలా యాక్టివ్గా స్టార్ట్ అయ్యారు. సో ఆయన స్టార్ట్ అయినప్పటి నుంచి సింహాచల నగర్లో మొన్న ఆల్రెడీ 2 సార్లు సార్ విజిట్ చేశారు అని చెప్పారు. కానీ ఎవరో ఇల్లు కాలిపోయినప్పుడు వచ్చారు, సారు చేసిన సాయం అందం చేశారు. తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమని చెప్పి అని సచ్చిన గారు చేశారు. నా తెలిసి చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళకి తెలిసి విషయాలన్నీ. సో ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడానికి మెయిన్ కారణం అనుసీ సత్యనారాయణ గారు మాకు ఇచ్చే ప్రవర్తనలో మాకు మాతో చేయించుకొని మీరు ఇలా చేయండి మీ వెనకాల మేము ఉంటాం అని సార్ ఇప్పుడు మాకు చెప్తూ ఉంటారు. మేము అదే ఫాలో అవుతున్నాం, అది ఫాలో అవుతూనే ఉంటాం. అండ్ ఇప్పుడు పార్టీ అధికారం లేదు, పైన ఏమో మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు బాబు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధికారం లేకపోయినా సరే మీరు అందరూ చూస్తే చాలామంది తెలిసిన విషయమే, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయనకు వచ్చే డబ్బులు, ఆయన సంపాదించే డబ్బుల్లోంచి కొంచెం డబ్బులు తీసి కౌలు రైతులు అంటే వాళ్ళకి పొలాలు ఉండవండి. వాళ్ళు జస్ట్ ఏంటంటే ఎవరి దగ్గర రైతుల దగ్గర అది దాన్ని లీజుగా తీసుకొని వాళ్ళ వ్యాపారం అది వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఉద్దేశంగా ఉంటారు. పంట పాడైపోయి ఇంకోటి పాడైపోయో లేకపోతే గిట్టుబాటు ధర దొరక్కో ఏదో జరిగి వాళ్ళు ఏం చేస్తారంటే నష్టపోతారు. నష్టపోయిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అప్పు తెచ్చే సోర్స్ లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు లేదు ఏమీ లేవు. జనసేన పార్టీ అనేది మీకు ఎప్పుడూ అండగండగా ఉంటుంది. 24 గంటలు మీకు ఎప్పుడైనా ఆపద ఉన్నా అవసరం ఉన్నా ఖచ్చితంగా మేము వచ్చి మా తోచిన సాయం మేము మీకు ఇల్లు కలిపితే ఇల్లు కడతామని చెప్పాం. కానీ కొన్ని రోజుల్లో మీరు అది అక్కడి నుంచి బయటకు ఎలా పడతారు, దానికి కావాల్సిన మోరల్ సపోర్ట్ కానీ దానికి కావాల్సిన చేయూత కానీ ఖచ్చితంగా మేము అందజేస్తాం. ఎప్పుడు మేము అందరం వెనకాల ఉంటామని నేను జనసేన పార్టీ తరపు నుంచి నెక్స్ట్ నుంచి మేము చేయబోయే కార్యక్రమాల గురించి చెప్తానండి ఈరోజు. సో ఎస్ఆర్పి సభ్యులు దగాకోరు ఆలోచనలు కానీ లేని ఏకైక పార్టీ అంటూ ఉంటే అది జనసేన పార్టీ మాత్రమే. నేను కూడా గతంలో ఒక పార్టీ నుంచి వచ్చిన వాడినే, అక్కడ ఎన్నో చూసి వచ్చాను. పార్టీ అంటే నాయకుడు ఇలా ఉంటాడు, ఇలా వచ్చి కనిపించి 4 ముక్కలు చెప్పి పోతాడు, దానికి వ్యతిరేకంగా పూర్తిగా నమ్మితే ప్రాణాలను ఇస్తాడు, తమ్ముడిని చూస్తాడనే వ్యక్తిని నేను చూసిన అట్టేక వ్యక్తి అనుసరించి వచ్చినాను. ఆయనతో నడుస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే రాజకీయం అంటే నాయకత్వం అంటే ఇది కాదు, కష్టం వస్తే వెంటనే వెళ్ళాలి, వాళ్ళకి అండగా నిలబడాలనే విద్య నేను ఫస్ట్ టైం నేర్చుకున్నాను అనుసూచన గారి దగ్గర. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఎవరైనా సరే పార్టీకి వచ్చేటప్పుడు ఒక కార్యక్రమం పెడతానికి జెండా ఆవిష్కరణ లేకపోతే కండువాలేసే కార్యక్రమం పార్టీలోకి ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అది కామన్గా జరిగేది. కొంతమంది స్నేహితులతో బలవంతకరంగా వస్తారు, కొంతమంది ఏదో ఆలోచించి వస్తారు, కొంతమంది పదవుల కోసం వస్తారు. అయితే కడుగుల పాలు గంగిగోవు పాలు గెలిటైనా చాలు విశ్వదాభిరామ వినోదేమా అని గంగిగోవు పాలు గెలిటైనా చాలంటే 10 మంది ప్రేమతో వచ్చే జన సైనికులు చాలు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి. అలా వచ్చిన వాళ్ళే ఖాన్, అలా వచ్చినాడే రాంబాబు గారు, అలా వచ్చిన వాళ్ళు ఇంత ముందు పార్టీని వార్డు నడిపిస్తున్నారు రాంబాబు నడిచిపోడు. రాంబాబు మంద కింద వచ్చి ఆ మంద ఏం చేస్తుందో తెలియని పరిస్థితుల్లో పార్టీ అపాకృతం కాకుండా నిజాయితీగా కూడిన 10 మంది వస్తే మాకు జనసేనకు చాలు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా బలవంతకరంగా తీసుకురామలేదు, నమ్మితే పార్టీ సిద్ధాంతాలు నమ్మితే తీసుకురామన్నాడు ఆయన, అలా వస్తే ఆహ్వానించమన్నాడు, అలాగే ఆహ్వానిస్తాం. బడుగు బలహీన వర్గాల నుంచే జనసేన ప్రయాణం మొదలైంది. ఇంకో విషయం కూడా నీకు మళ్ళీ మరీ గుర్తుచేసిన విషయం ఏంటంటే ఇదే వార్డులో గత 6 సంవత్సరాల క్రితం రాజమండ్రికి ఉత్తరాన ప్రారంభమయ్యే నగరం ప్రారంభమయ్యే ఈ సింహాచలం నగరం నుంచే అనుశ్రీ సత్యనారాయణ గారి రాజకీయ కార్యక్రమం ప్రారంభించాం. మండుటెండ్లో ఇదే వీధిలో ఇక్కడ ఆ ఫోటోలు ఎప్పుడు చూసుకుంటుంటాను నా దగ్గర. ఆ ఫోటోలు నాకు చాలా బాగుంటాను, నేను కూడా ఆయన పక్కన నుంచి అది నాకు ఇప్పటికీ సింహాచల నగర్లో నేను ఆ ఫోటో ఇప్పటికీ నాకు చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడైనా పెడితే ఫ్లెక్స్ కూడా అదే ఇవ్వమంటాను నేను. ఈ హైదరాబాద్ లో నాకు 50,000 జీతం అండి. పవన్ గారి గురించి నేను ఇక్కడికి వచ్చేసి 20,000 ఉద్యోగం చేస్తున్నానండి. ప్రతి ఒక్కరిని జనసాధి గురించి చేయాలనే ఆలోచన నా మనసులో ఉందండి. అందుకే 49వ వాటిని బాగా కృషి చేసి అలాగే మన అనుసూరి సత్యనారాయణ గారిని గెలిపించాలని, పవన్ గారిని సీఎం చేయాలనే ఆశ అండి. అందుకే నేను ఎంత కష్టమైనా కానీ ఈ జీతానికి కాదు ఇంకా తక్కువ జీతాలు కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. ప్రతి ఒక్కరిని జనసాధి కూడా తయారు చేయాలనే ఆశ అండి. థ్యాంక్ యూ అండి.